hanging from the yard. మనం 10,000 సంవత్సరాల పురాతనమైన వస్తువులు బయటపడ్డాయని 5,000 సంవత్సరాల పురాతనమైన శిథిలాలు బయటపడ్డాయని వింటూ ఉంటాం. అసలు ఇవి 10,000 సంవత్సరాల పురాతనమైనవని ఎలా కనిపెడతారు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని కనుక్కోవడానికి ఉపయోగించే పద్ధతే కార్బన్ డేటింగ్. సాధారణంగా ఒక కార్బన్ అణువులో 6 ప్రోటాన్లు 6 న్యూట్రాన్లు ఉంటాయి. కాబట్టి దీన్ని C12 అని పిలుస్తారు. ఇలా 6 ప్రోటాన్లు 6 న్యూట్రాన్లు ఉండడం వల్ల ఇది స్టేబుల్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నైట్రోజన్ కాస్మిక్ రేస్ దీన్ని తాకుతాయో ఇది 6 ప్రోటాన్లు 6 న్యూట్రాన్ల నుంచి 6 ప్రోటాన్లు 8 న్యూట్రాన్లలో మారిపోతుంది. ఇలా 6 ప్రోటాన్లు 8 న్యూట్రాన్లు ఉండడం వల్ల దీన్ని C14 అని పిలుస్తారు. ఇప్పుడు కార్బన్ ఆటం అనేది అన్స్టేబుల్గా ఉంటుంది. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆహారం తయారు చేస్తాయి. కాబట్టి ఈ ఆహారం మనం తినడం వల్ల మనలోకి ఇంకా జంతువుల్లోకి C14 అనేది ప్రవేశిస్తుంది. ప్రతి 100,000 కోట్ల C12 ఆటంలకి ఒక C14 ఆటం అనేది ఉంటుంది. కాబట్టి దీని రేషియో ఇప్పుడు 1:1. ప్రతి 5,700 సంవత్సరాలకి C14 ఆటమ్స్లో సగం నైట్రోజన్ కింద మారిపోతాయి. దీన్నే హాఫ్ లైఫ్ అని అంటారు. దీనికి అర్థం కార్బన్ ఆటం యొక్క హాఫ్ లైఫ్ అనేది 5,700 ఇయర్స్. ఇప్పుడు దీన్ని మనం సరిగ్గా అర్థమయ్యేలా తెలుసుకుందాం. ఉదాహరణకి మనం ఒక మనిషి తన జీవితకాలంలో 1,000,000,000 C12 ఆటంలను తీసుకున్నాడు అనుకుందాం. అంటే తన ఒంట్లోకి 1,000 C14 ఆటంలు వెళ్ళినట్టు. 5,730 సంవత్సరాల తర్వాత C12 ఆటంలు అలాగే ఉంటాయి. C14 ఆటంలు అనేవి సగానికి పడిపోతాయి. మళ్ళీ తర్వాత 5,730 సంవత్సరాలకి ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని C12 ఆటంలకి ఎన్ని C14 ఆటంలు ఉన్నాయని దాన్ని బట్టే ఆ వస్తువు ఎంత పురాతనమైందో కనిపెడతారు. ఈ కార్బన్ డేటింగ్ పద్ధతి దాదాపు 60,000 సంవత్సరాల పురాతనమైన కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇంకా పురాతనమైన వస్తువును కనిపెట్టాలంటే కార్బన్ కంటే ఎక్కువ హాఫ్ లైఫ్ ఉన్న ఎలిమెంట్స్ని యూజ్ చేస్తారు. ఉదాహరణకి ప్లూటోనియం 239 యొక్క హాఫ్ లైఫ్ అనేది దాదాపు 24,000 సంవత్సరాలు ఉంటుంది. యురేనియంది అయితే 70 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఈ విధంగా హాఫ్ లైఫ్ను ఉపయోగించి బాగా పురాతనమైన వస్తువుల్ని కనుక్కుంటారు.